అందరు కూడా వందనాలు. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయము 17వ వచనము. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుడు ఇజ్రాయేలులకు ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇక్కడ ఇస్తున్నాడు, మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఏ విషయంలో కూడా మనను బట్టి ఎదుటివాడు బాధపడే పరిస్థితి రాకూడదు. ఈ రోజుల్లో మనుషులు వారి చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలగజేయడం అది అలవాటుగా మారిపోయింది. ప్రతి దినము ప్రతి క్షణము కుటుంబీకులను బాధ పెట్టడం, పనిచేస్తున్న స్థలములో తోటి పనివారితో సమాధానంగా జీవించలేకపోవడం, కొన్నిసార్లు మనం చేసే పనులు మన పక్కన వారికి చాలా ఆయాసకరంగా ఉండడం, ఇలా అనేక విషయాలలో మనము ఇతరులను బాధ పెడుతూనే ఉంటాం. కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక బాధ పెడుతూనే ఉంటాం. మాటల చేత బాధ పెట్టే వాళ్ళు కొందరు, ఎదుటివాణ్ణి కించపరుస్తూ మాట్లాడడం లేదా ఎదుటివాణ్ణి ప్రాంతాన్ని బట్టి వాడిని కించపరచడం లేదా కులాలను బట్టి కించపరచడం లేదా చదువు ఎక్కువ లేకపోవచ్చు, కొన్నిసార్లు వారు పల్లెటూరు నుండి వచ్చిన వ్యక్తులు కావచ్చు, కొన్నిసార్లు మనకు తెలిసినంత జ్ఞానం వాళ్ళకు లేకపోవచ్చు. నలుగురు ముందు హేళన చేస్తూ మాట్లాడి నలుగురు నవ్వించాలన్న ఆలోచనతో ఎదుటివారి హృదయాన్ని గాయపరచడం ఇది చాలా సహజమైపోయింది నేటి సమాజంలో. ప్రత్యేకంగా ఇది కూడా ఒక ఆజ్ఞ అన్న విషయం మర్చిపోకండి, ఎదుటివాణ్ణి బాధ పెట్టకూడదు. మన జీవితంలో మన మాటల ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ మన పక్కనున్నవాడు బాధపడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే నీ దేవుడనే యెహోవాకును భయపడవలను, ఆ వ్యక్తికి భయపడి కాదు. ఎదుటివాణ్ణి బాధ పెడుతున్నావంటే ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఎందుకంటే అతడు కూడా దేవుడు సృష్టించిన వ్యక్తే. బైబిల్లో చాలా సందర్భాల్లో వ్రాయబడింది, దీనులను దరిద్రులను ఏదైనా ఒక మాట అంటే దేవుడు వారి పక్షంన వ్యాజ్యమాడతాడు. మనకంటే అల్పులు కదా అని అనుకొని నోటికొచ్చిందల్లా మనం మాట్లాడేస్తే దేవుడు ఎదుటివాని పక్షమున నిలబడి మనకు వ్యతిరేకంగా మారతాడు. మనకు అధికారం ఉంది కదా అని కొన్నిసార్లు మన కింద పనిచేసే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఏ విషయంలో కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ ఎదుటివాడు మనని బట్టి గాయపరచకూడదు. ఎన్నోసార్లు మనకు తెలియకుండా చేస్తాం, కొన్నిసార్లు వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా ఎదుటివాణ్ణి మనము గాయపెట్టే పనులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్యలోనే ఇది జరుగుతుంది. ప్రత్యేకంగా భార్యాభర్తలు ఇది బాగా గమనించాలి. ప్రతి పురుషుడు జ్ఞాపకం చేసుకోవాలి, నీ ద్వారా నీ భార్య బాధపడకూడదు ఏ విషయంలోనైనా. అలాగే ప్రతి స్త్రీ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆమె ద్వారా తన భర్త బాధపరచబడకూడదు. ఎదుటివాణ్ణి హర్ట్ చేయడం, ఎదుటివాణ్ణి గాయపరచడం అనేది ఒక పెద్ద పాపము. చాలా ఈజీగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ బాధ పెట్టడం ఒక నిపుణత అనుకుంటారు. నేను చూడు భలే మాట అని వారు నోరు మోయించాను, నా ముందు నోరెత్తితే వారు పరేంట చేస్తాను, నేను కుమిలి కుమిలి చావాలి ఎదుటివాడు నేను మాట్లాడితే అని కొన్నిసార్లు ఇది గొప్ప టాలెంట్ అనుకుంటారు. కానీ బైబిల్ తెలిసిన వాడు ఎవరు ఆ పొరపాటు చేయడు. అవసరమైతే ఎదుటివాడు పెట్టే బాధను సహిస్తాడే తప్ప కీడుకి ప్రతి కీడు చేయడు, మేలు చేత కీడుని జయిస్తాడు. ఎదుటివాడు కొన్నిసార్లు అన్యాయంగా మాట్లాడినా, ఎదుటివాడు మనని బాధ పెట్టేటట్టుగా మాట్లాడినా, దేవుని ఎరిగిన వాడు దేవుని ప్రేమను కలిగిన వాడు అతడు బాధ పెట్టాడు కదా అని రిటర్న్ మరలా బాధ పెట్టాడు, ప్రేమ చేత ఎదుటివాడిని సరిచేస్తాడు. బాధ పెట్టడము కూడా ఒక పాపమే అన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా? పైన కొన్ని వచనాలు ఉన్నాయి. లేవియా కాండం 25వ అధ్యాయం 14వ వచనం, నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఏ విషయంలోనైనా అంటే వ్యాపార లావాదేవీల విషయంలో కూడా, ఒక వస్తువు కొని అమ్మే విషయంలో, ఒక స్థలమును కొని అమ్మే విషయంలో, ఏ చిన్న విషయంలోనైనా నీ పొరుగువాణిను బాధ పెట్టద్దు. నీ ద్వారా పక్కనున్నవారు బాధపడకూడదు, సమాజం నిన్ను బట్టి బాధపడకూడదు, నిన్ను బట్టి ఆనందించాలి, నువ్వు చేసే పనులు వారికి దీవెనకరంగా ఉండాలి.
నువ్వు మాట్లాడే మాట ఎదుటివానికి క్షమాభివృద్ధినివ్వాలి. ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నోటికొచ్చిందల్లా మనం పలకకూడదు. మన మనసులో తలంపు పుట్టగానే అది ఎదుటివానికి ఇబ్బందా కాదా అనేది పట్టించుకోము. కొన్నిసార్లు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎదుటివానికి ఇబ్బందికరంగా ఉంటుంది. లోకానికి తెలియదు ఇది, నేను స్టైల్గా నడిపిస్తున్నాను అనుకుంటాడు, కానీ ఎంతమందికి అది ఇబ్బందిని కలగజేస్తుందో వాడు ఆలోచించాడు. ప్రతి విషయంలో కూడా, మన పనులలో, మన వ్యాపారంలో, మన ఇంట్లో, మన డ్రైవింగ్ విషయంలో, మనం మాట్లాడే మాటల్లో ఎప్పుడు ఎదుటివానికి గాయం కలగకుండా, నిర్హేతుకముగా, కారణము లేకుండా మనను బట్టి ఎదుటివాడు బాధపడుతున్నాడంటే ఆ రోజు మనం పాపం చేసిన లెక్కలోకి వస్తున్నాం. పర్వాలేదు, నాకంటే చిన్నోడే కదా, నాలుగు మాట అంటే ఏం పోయింది అని అనుకుంటాం మనం. కానీ అతడు బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తున్నానన్న భయము మనలో ఎప్పుడు ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మీ దేవుడనే యెహోవాను, నాకు భయపడాలి మీరు. ఎందుకు మనుషులను బాధ పెట్టద్దు అంటే, నేను ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి నా ఆజ్ఞను బట్టి మీరు భయపడాలి. నిజంగా దేవుణ్ణి ఆరాధించువారు, ఆయనకు భయపడేవారు చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. వారి జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోరు. ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు, ప్రతి మాట ఆలోచించి పలుకుతారు, ప్రతి నిర్ణయము ఆలోచించే తీసుకుంటారు. ఈరోజు ఎంతమంది దేవుని భయము చేత నడిపించబడుతున్నారు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఎవరేమనుకుంటే నాకేంటి అనే ఒక అహంకారం ఉంటుంది. ఎదుటివాడు బాధపడితే నాకేంటి అనే స్వార్థపూరితమైన జీవితం కూడా ఉంటుంది. పోనీ నేను క్షేమంగా ఉండాలి, వాళ్ళు బాధపడ్డా పర్వాలేదు. అలాంటి మనస్తత్వము దేవుని బిడ్డల్లో ఉండడానికి వీల్లేదు. అనుదినము మన జీవితాల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు ఇది చిన్న తప్పే కదా, పెద్ద నష్టమేం లేదు కదా అనుకుంటాం, కానీ మన ఆత్మీయ జీవితం పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణం ఆ చిన్న చిన్న లోపాలే. ఆ చిన్న చిన్న రంధ్రాలే ఒక పడవని మునిగిపోయేటట్టు చేస్తాయి. చిన్నదే కదా అని ఎప్పుడు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఒక పడవకి ఒక చిన్న రంధ్రం చాలు అది నీటితో నింపబడి మునిగిపోవడానికి. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక చిన్న అవకాశాన్ని కూడా పాపమునకు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అలా ప్రతి దినము మన జీవితాన్ని ఆ చిన్న చిన్న విషయాలలో కూడా సరి చేసుకుంటూ వస్తే, లోపము లేని వారంగా జీవించగలిగితే దేవునికి ఎంతో మహిమ వస్తుంది. మనము దేవునికి భయపడు వారము అనే సమాజం తెలుసుకొని వారు దేవుని మహిమపరచగలుగుతారు. ఈరోజు ఒకసారి ప్రశ్న చేసుకుందాం, ఎవరినైనా బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయా? మన అహంకారాన్ని బట్టి, మన స్వార్థాన్ని బట్టి, మన ఆవేశాన్ని బట్టి పలకకూడని మాటని ఎదుటివారిని కొన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడి ఎదుటివారి హృదయాన్ని గాయపెట్టిన సందర్భాలుంటే, లేదా వ్యాపార లావాదేవీలో కానీ, మీ పని చేస్తున్న స్థలంలో కానీ, ఎక్కడైనా నీ ద్వారా ఎదుటివాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. అది తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఇంకెప్పుడు ఈ క్షణము నుండి మనను బట్టి ఎదుటివాడు బాధపడకుండా జాగ్రత్త పడదాం. అవసరమైతే ఎదుటివాని కొరకు మనం బాధపడాలి. అది బైబిల్ యొక్క పద్ధతి. యేసు ప్రభు మనకు నేర్పించిన పాఠాలు, యేసు ప్రభు మన ముందు నడిచి చూపించిన మార్గదర్శకాలు. ఆయన శ్రమపడి మేలు చేశాడు, శ్రమపడ్డాడు, మేలు చేశాడు, శ్రమపడ్డాడు. రోగులను స్వస్థపరిచాడు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు, ప్రజలకు దీవెనకరంగా ఆయన జీవిస్తే ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. అవును, ఈ సమాజం మేలుకి మేలు చేయదు, కీడే చేస్తుంది. అయినా మేలే చేయమంటాడు దేవుడు. అది దేవుని పద్ధతి. వాళ్ళు నన్ను అంత బాధ పెడితే నేను ఒక మాట అంటే తప్పేంటి? కొన్నిసార్లు ఎదురుగెదురుగు మాట్లాడడానికి తెగిస్తాము. వాళ్ళు అన్నారు కదా 10 మాటలు అన్నారు, నేను ఒక మాట అంటే తప్పేంటి? అవును, వాళ్ళు 10 మాటలు అన్నది ఒక ఎత్తు. ఒక విశ్వాసిగా నువ్వు ఒక్క మాట అన్నా, ఆ ఒక్క మాటతో ఎదుటివాని హృదయాన్ని గాయపరిచిన అది పెద్ద పాపం లెక్కలోకి వస్తుంది. ఎదుటివాడు లోకస్తుడు, అజ్ఞాని, కానీ దేవుని రక్తం చేత కడగబడి కొనబడిన నీవు ఏ చిన్న పొరపాటు చేసినా అది దేవుడు లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రతినిధులం మనం. లోకము దేవుణ్ణి చూడలేదు. నిన్ను చూసినప్పుడు దేవుని చూసిన అనుభవంలోనికి మనుషులు రావాలి. నిన్ను చూస్తే నీ దేవుణ్ణి నువ్వు ప్రదర్శించినట్టు కనబడాలి. దేవుని రిప్రజెంటేటివ్,
ఆయన రాయభారి వినువు, ఆయన ప్రతినిధివిగా ఉన్నావు గనుక దేవుడు ఆ స్థలంలో ఉంటే ఏం చేస్తాడు అదే నువ్వు చేయాలి. అలా ప్రతి చిన్న విషయంలో మన ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధ తీసుకుంటే మన చుట్టూ ఉన్న సమాజం బాగుపడుతుంది, మనకు దేవుని వైపు నుండి దేవుని వస్తుంది. కొన్నిసార్లు బాధను అనుభవించాలి. ఎదుటివాడు ఎన్ని మాటలన్నా కొన్నిసార్లు ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఆ మాటలను లోపలనో మనసులోనే నింపుకోవడం చాలా కష్టమైన పని, కానీ అది యేసే నడిచిన మార్గం అని సంతోషిస్తూ ఆ మార్గంలో నడవండి. నేను సరైన త్రోవలోనే ఉన్నాను, ఇందుకొరకే నేను పిలువబడి తిని మేలు చేసి కీడు సహించుటకే మనము పిలువబడి తిని ఆ మార్గమే కరెక్ట్. అంతేగాని ఎదుటివాడిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండాలి అన్న ఆ మార్గము అది సాతాను మార్గం. ఒకవేళ అలాంటి మార్గంలో ఎవరు ఉన్నట్లయితే ఈరోజే మారు మనసును పొంది యేసయ్య నడిచిన మార్గంలో నడవండి. అది కొంచెం కష్టమైనదే, ఇరుకైనదే, అయినప్పటికీ సరైన గమ్యానికి చేరుస్తుంది. మనమందరము క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఈరోజు నుండి అనాలోచితంగా పలకకుండా, కారణం లేకుండా కొన్నిసార్లు, అంటే ఒక వ్యక్తిని సరిచేసే విషయంలో బాధ పెట్టడం వేరు, మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు గద్దించడం, సరిచేయడం, ఆ బాధ పెట్టడం వేరు. కానీ మన లోపడున్న ఆవేశాన్ని బట్టి ఎదుటివాడు మనకంటే తక్కువవాడు అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఒకవేళ మనం బాధ పెడితే మాత్రం తప్పు చేసిన వాళ్ళం. ఒక వ్యక్తిని సరిచేయాలన్న ఉద్దేశంతో, ప్రేమతో, దైవికమైన ఆవేశంతో కొన్నిసార్లు గాయపెట్టిన దానివల్ల పాపము లేదు. కానీ అనాలోచితంగా పలికి ప్రతి చిన్న విషయంలో ఎదుటివానికి ఇబ్బంది కలుగజేసి మాటలో ప్రవర్తనలో మనం ఏదైనా బాధ పెడితే అది ఆ రోజు మనం తప్పు చేసిన లెక్కలోకి వస్తుంది. కనుక ఈరోజు నుండి చాలా జాగ్రత్తగా బ్రతుకుదాం. మన చుట్టూ ఉన్నవారు మనను బట్టి దేవుని ప్రేమను తెలుసుకోవాలి, వారు దేవుని స్తుతించగలగాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. ఈరోజు మేము విన్న వాక్యము మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయమని కోరుచున్నాను. ఎన్నో మారులు మాకు తెలిసి తెలిసి ఎదుటివారిని బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బాధ పెట్టాలి అన్న ఉద్దేశం చేతనే పలికిన మాటలు ఉన్నాయి. మమ్మల్ని క్షమించండి, అది కూడా పాపమని ఈరోజు నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఏ విషయంలో మా పొరుగువారిని మేము బాధ పెట్టకుండా సృష్టికర్త అయిన దేవుడవు నీకు భయపడి జీవించడం మాకు నేర్పించండి. మా నోటి మాటలు ఏవి కూడా అనాలోచితంగా పలకకూడదు. మా ప్రవర్తన ఎదుటివానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నాయన, నీ ప్రతినిధులముగా ఈ లోకంలో ఉన్నాం, నీ సాక్షులముగా బ్రతికే కృప మాకు దయచేయండి. విమర్శించు వారికి అవకాశాన్ని ఇవ్వకుండా, వేలెత్తి చూపించే అవకాశాన్ని ఎవరికి మేము ఇవ్వకుండా పరిశుద్ధమైన త్రోవలో నిన్ను మహిమపరిచే మార్గంలో మమ్మల్ని నడిపించండి. మా దినచర్య అంతట్లో కూడా తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడండి. పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మా జీవితం కొనసాగునట్లు కృప దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడను దీవించి వారి కుటుంబ అక్కర్లను తీర్చి ఆత్మీయ మేలులతో సంతృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.